వేములవాడ పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలో వాకర్స్ కోసం మున్సిపల్ ఆధ్వర్యంలో మొరం మట్టి పోసి చదును చేశారు. ఉదయం వచ్చే వాకర్స్కు ఇబ్బంది కలగకుండా మట్టి పోయించినట్లు తెలిపారు. గతంలో మున్సిపల్ నుండి వాకర్స్కు హామీ ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే పోయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్, వార్డు కౌన్సిలర్ అన్నారం ఉమారాణి శ్రీనివాస్, మాజీ సెస్ డైరెక్టర్ రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొస్కుల రవి తదితరులు ఉన్నారు. ఈరోజు వేములవాడ పట్టణంలో 28 వార్డులలో ఇంతకు ముందు వర్షాల ప్రభావంతో రోడ్లు చెడిపోయిన సందర్భంగా మరి అట్టి రోడ్లను మంచిగా చేయడానికి మొరం అవసరం నిమిత్తం మున్సిపాలిటీ పాలకవర్గం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు మరి మొరం పోసి రోడ్డు చదువు చేయాలనే ఒక ఉద్దేశంతో కలెక్టర్ దృష్టికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తక్షణమే 5 లక్షల ఫండ్ రిలీజ్ చేసి ఈ మొరం శాంక్షన్ చేయడం జరిగింది. ఏ వార్డులో అయినా గుంతలు ఉంటే ఆ గుంతలలో పోసి సర్వీస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మొరం గుంతలలో చేసాక రేపు వినాయక నిమజ్జనం ఉంటుంది. కాబట్టి వినాయక నిమజ్జనం దృష్టిగా ఆ రోడ్డు వెంబడి వినాయక విగ్రహాలు మంచిగా వెళ్ళడానికి దోహదపడుతుందని సందర్భంగా మున్సిపాలిటీ పాలకవర్గం, అదేవిధంగా చైర్మన్, వైస్ చైర్మన్కి, మా కలెక్టర్ గారికి, మా విప్ ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. వేములవాడపట్నంలోని మండల ఆఫీసులో మరి ఏదైతే గతంలో వాకర్స్ కొరకు ఒక తార రోడ్డు లాగా ఒక 400 మీటర్లు వేయడం జరిగిందో అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి మరి మా మున్సిపల్ పాలకవర్గానికి మరి వాకర్స్ క్లబ్ తరఫున మేము విన్నవించడంతో ఈరోజు మరి మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ ఇప్పుడు 30 నుంచి 40 ట్రిప్పుల మొరం పోసి మన చదువు చేసి విమలాడ పట్టణ వాకర్స్ క్లబ్ తరఫున పెద్దల తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి ముఖ్యంగా పొద్దున్న లేవగానే ప్రతి ఒక్కరు కూడా వాకింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి గుండెపోట్లు కానీ అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి మరి మబ్బుల మరి 5 గంటల సమయంలో మహిళలు చాలామంది విమలాపట్నంలోని మహిళలు పెద్దలు అందరూ కూడా వాకింగ్ చేస్తూ ఉన్నారు. మరి ఇంకా కూడా చాలామంది కూడా వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం పాల్గాకుండా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మరి ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ పార్కు కానీ ఇక్కడ వాకింగ్ ట్రాక్ కానీ ఇవన్నీ కూడా మరి మంచిగా ఉన్నాయి. కాబట్టి దీన్ని వాడుకోవాలని చెప్పి వాకర్స్ క్లబ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.